హైదరాబాద్లోని ఎర్రగడ్డకు చెందిన మనోజ్ సెల్ఫీ దిగుతుండగా కాలు జారి ప్రాజెక్టు కాలువలో పడి గల్లంతయ్యాడు. నిన్న వర్షం కారణంగా యువకుని కోసం గాలించడానికి వీలు పడకపోవడంతో ఈరోజు గాలింపు చర్యలు చేపట్టడంతో మృతదేహం లభ్యమైంది. మనోజ్ తన ఆరుగురు స్నేహితులతో కలిసి శ్రీశైలంలో వినాయక నిమజ్జన నిమిత్తం వెళ్లి తిరుగు ప్రయాణంలో డిండి ప్రాజెక్టు వద్ద చూడటానికని దిగారు. అనంతరం ప్రాజెక్టు పైన సెల్ఫీ దిగుతుండగా కాలు జారి ప్రాజెక్టులో పడిపోవడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పజెప్పనున్నట్లు పోలీసులు తెలిపారు.